చుట్టూ అమ్మాయిలు ఉంటారు, మరి నువ్వు చేయగలుగుతావా? చెయ్యగలవా? అమ్మాయిలు ఉంటే చాలు భయ్యా, ఏ జాబ్ అయినా చేస్తా. ఇంతకీ జాబ్ ఏంటి? జాబ్ అంటే ఇదే భయ్యా. ఒకసారి నేనేం చెప్పాను గుర్తొచ్చు మళ్ళీ? అమ్మాయిలు ఉంటే చాలు భయ్యా, ఏ జాబ్ అయినా చేస్తా, ఏ జాబ్ అయినా చేస్తా. దీని చుట్టూ తప్ప ఇంకెక్కడుంటారు భయ్యా అమ్మాయిలు? నీకెలా అర్థమైందా? బాగుంది, అమ్మాయిలు ఉంటే సరిపోదు భయ్యా, డబ్బులు కూడా కావాలి. ఏంటి భయ్య దీన్ని అంత తక్కువ చేసావు? మనం చదివిన చదువులకి మహా అయితే గట్టిగా ట్రై చేస్తే 20,000 శాలరీ ఇచ్చే జాబ్ వస్తుందేమో, కానీ దీనికి ఖర్చులు అన్ని పోగా 1500 వస్తాయి. అంటే దాదాపు 50,000. ఏ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తే ఇంత వస్తాయి భయ్య? పద వెళ్దాం. అవును మర్చిపోయా, దీనికి డ్రెస్ కోడ్ ఉంది. ఏంటి దీనికి కూడా డ్రెస్ కోడ్? మరి 50,000 ఊరికి వస్తాయండి, టచ్ చేయి. కంటి ముందు తినడానికి ముక్కలున్నా, నవలడానికి పొల్లినట్టు అయిపోయింది నా పరిస్థితి. చుట్టూ అమ్మాయిలు ఉన్నా వాళ్ళు అలవాటైపోయి పిలుస్తారో సరదాగా పిలుస్తారో తెలియదు, కానీ ప్రతిసారి భయ్యా తోడా ప్యాస్ డాలో అని పిలిచేవారు. కొన్ని రోజుల్లోనే అన్నా జారే కన్నా ఎక్కువసార్లు అన్నాను పిలిపించుకున్న రికార్డు పొందాను. ఎరా ఎక్కువ డ్రెస్ తింటావా? చేయమావా, ఆకలేస్తుంది. అయితే ఇంకెందుకు లేటు, వెళ్ళి గుడ్లు తీసుకురా బాబు. నైస్, దీనిక తింటావని అడిగింది. కావాలంటే తీసుకురా, లేదంటే లైట్. బాబాయ్ 4 గుడ్లు ఇవ్వా. అంకుల్ ఒక బ్లూ థ్రెడ్ ఇవ్వరా? నువ్వేం అడిగావు బాబు? అంకుల్ 4x7. ఏ బాబు డబ్బులు ఇచ్చెళ్ళు. తను కొంప ఎక్కడేనా? వన్ లైన్లోనే. సభకు నమస్కారం, వచ్చినందుకు ధన్యవాదాలు. ఇంట్లోనే ఉందంటావా? ఉంటుందిలే. ఎక్కడ? ఎవరు లేరు కదా. మన్మధ రాజా, మన్మధ రాజా. ఏంటి కనాల చోళ్ళ కొత్తాడు రే? ఏంట్రా ఇక్కడ, పోరా. ఏదో తేడాగా ఉంది చెప్తా. కనబడుతూ ఉన్నా, ఎక్కడ ఉన్నావు? ఎట్లా తోస్తా?
ఎక్కడా లేదు, ఇంకెక్కడుంది ఇది? ఎవరు అమ్మ? నీ అమ్మ. ఇదేది? అయ్యి బాబోయ్, ఎవరైనా ఉన్నారంటావా? ఎవరుంటారులే? ఇది ఎక్కడుంది? అమ్మా, బాగాలేదు. పిల్లలు, మేడం జొమాటో ఆర్డర్. ఎలక్ట్రీషియన్, ప్లంబర్. మేడం జనాభా లెక్కల తాలూకా, గ్రామ వాలంటీర్. థ్యాంక్ యూ. శ్రీనగర్ వెళ్ళాలి. 250 అయిద్దమ్మా. పక్కనే కదా. అయితే నడిచి వెళ్ళిపోమ్మా. ఎందుకే తొందర తొందర అమ్మని? హలో, నిన్నే ఇలారా. మీరు నన్ను ఫాలో చేస్తున్నారా? నీ ఫేస్కి అంత సీన్ ఉందనుకుంటున్నావా? నిజమే కదా. ఎలాగో ఫాలో అవ్వకుంటే మా ఇంటి వరకు వచ్చేలా ఉన్నావు, ఈ పట్టుకురా. అయ్యో, నేను దీనికోసం వచ్చానండి. దీనికోసమా? ఓకే. హలో, ఒక్కరే ఏమోస్తారు చెప్పండి. ఈ ఒక్కసారికి ఫాలో అయిపోతా. రండి, పేరు అడుగుదామా? మీ పేరేంటి? పేరు తెలుసుకొని ఏం చేస్తావు? చేతబడి చేస్తావా? నేను మరీ అంత అలా కనిపిస్తానా? అయినా పేరు తెలుసుకొని ఏం చేస్తావు? ఈసారి బాల్ విసిరేసి పేరు పెట్టి పిలుస్తావా? నాకెలా తెలుసు అనుకుంటున్నావా?
త్రీ డేస్ నుంచి చూస్తున్నా నీ విన్యాసాలన్నీ. ఏంటి మ్యాటర్ లవ్వా? చూడు ఇలాంటివి ఏమైనా ఉంటే డిలీట్ చేసే. ఐఎమ్ నాట్ అ సూటబుల్ పర్సన్ ఫర్ దాట్. ఒకవేళ సూటబుల్ అయ్యే టైం వస్తే అప్పుడు మీ వెనకాలు తిరగచ్చా? అలా కోపంగా చూడకండి, మీ కళ్ళకి దిష్టి తగులుతుంది. అయితే వెళ్ళి డాక్టర్కి చూపించుకో. అయ్యో సైట్ వచ్చినట్టుంది. మరీ మీ కళ్ళను పోగొట్టడానికి నా కళ్ళు పోగొట్టుకుని అంత గొప్పని కాదులేండి. హలో, ఆ చిప్స్ ప్యాకెట్ నాదండి. హలో, పేరు ఎలాగో చెప్పలే, కనీసం థ్యాంక్స్ అయినా చెప్పండి. ఇంకెప్పుడు కనపడండి అంటే చెప్తా. చెప్పమంటావా? ఏంటి ఆలోచిస్తున్నావు? దేవతలు గుళ్ళోనే కాదు భయ్యా, మనకు కనబడరు కానీ మన ఈదుల్లోని మన ఇంటి దగ్గరలో కూడా ఉంటారు. ఆ దేవత పేరేంటో? తెలియదు భయ్యా, కనుక్కోవాలి. ఎలా ఉంటుంది? వేల సంవత్సరాల నుంచి ఉన్న అక్షరాలు కూడా తన అందాన్ని వర్ణించడానికి సతమతమైపోయేంత అందంగా ఉంటుంది. తెలుగేనా? అర్థం కాలేదా భయ్యా? నీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే శేఖర కమ్ముల సినిమా హీరోయిన్లా సింగిల్ పీస్ పిల్లబయ్యా. త్రివిక్రమ్ డైలాగ్ సాపి పని చూడు. హాయ్. మీరు నా పక్కనే రాకండి, ఎవరైనా చూస్తే బాగోదు. ఏం కావాలమ్మా? ఏమే ఇలా రా ఒకసారి. హాఫ్ కిలో ఇవ్వరా? తీసుకోమ్మా. పర్లేదులేండి, హెల్పింగ్ కి పరిచయంతో పని లేదు. చుట్టుపక్కలలో ఇంట్లో చుట్టాలు ఏదోటి అనుకుంటేనే ఉంటారు. అయినా నేను పట్టుకుంది మీ చున్నీ కాదు, మీ కాలు. దీని కూడా తప్పంటే మనం ఏం చేయలేం. చెప్పలేదేంటి?
అంకుల్ ఒక డైరీ మిల్క్ ఇవ్వరా? చేంజ్ లేదా అమ్మా? సరే ఇవ్వు. అలా తీపితో మా రిలేషన్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఎక్స్క్యూజ్ మీ, వాళ్ళని ఎందుకు తీసుకెళ్ళిపోతున్నారు? సారీ మ్యామ్, అర్జెంట్గా వెళ్ళాలని తీసుకొచ్చేయమన్నా. వెయిట్, నేను ఒకసారి వాళ్ళతో మాట్లాడతాను. హలో, మావయ్య వాళ్ళని తీసుకెళ్ళిపోతున్నారు. ఆవిడ దగ్గర